Hey guys, this is Yopi here. Welcome to my channel. Iroj manam GitHub gurinchi maatladdam. So GitHub anedi version control system antaru. So manam chustunnam kada ippudu Python lo chustha meeru 3.2.7 nunchi untadi. 2.7 tarvata 3.x ante 3.2 3.5 3.6 ippudu 3.7 vachindi kada. So itla prathi sari version numbers maartu untayi anamata. 3.7.2 ane daniki kuda oka reason untadi anamata. Particular reason untayi anamata. Okayna? ఇప్పుడు మనం నోట్ ఫైవ్ రెడ్ఎంఐ నోట్ ఫైవ్ చూస్తాం. ఫస్ట్ మోడల్లో నెట్ఎఫ్ రెడ్ఎంఐ నోట్ ఫైవ్ ప్రో అంటారు. మళ్ళీ అంటే కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, ప్లస్ అంటే కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు అన్నమాట. అట్లాగా అప్డేట్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్స్ కి. సో వర్షన్ నెంబర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి సో వర్షన్ ని కంటిన్యూ చేయడానికి ఈ గిట్హబ్ యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది మీరు మామూలుగా ఇది డెవలప్మెంట్ అయితే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూస్ చేస్తుంటారు. అంటే వర్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనం అప్డేట్ చేస్తాం అనుకోండి, మన ఫోన్ నెక్స్ట్ వర్షన్కి అప్డేట్ చేసినప్పుడు సమ్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. అప్పుడు ఏం చెప్తారు మనకి, మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోండి, స్టాక్ ఓఎస్కి వెళ్ళిపోండి అని చెప్తారు. అంటే అర్థమైందా? మీరు ఇప్పుడు ఓరియో యూస్ చేస్తున్నారు, ఓరియోలో ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు నెక్స్ట్ అప్డేట్ మీరు బ్యాక్ వెళ్ళమని చెప్తారన్నమాట. అంటే ఏంటి, ఓరియో కింద అప్డేట్ ఏంటి మర్చిపోయినాను, సో ఆ అప్డేట్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అట్లా చెప్తారనమాట. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా యూజర్కి ఉండటం కోసం ఈ డిప్లాయ్మెంట్లో ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఇది మనకి మామూలు స్టూడెంట్స్ మిగతా వాళ్ళు అయితే మనం కోడ్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఇది యూస్ చేస్తున్నాను. సో దీని గురించి ట్యూటోరియల్స్ చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం ఈరోజు నుంచి నేను దీని గురించి ప్రారంభించాను. సో ఫస్ట్ మీకు బటన్ లేకుండా సింపుల్గా ఉండడం కోసం నేను గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యూస్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా మనం ఎలా అప్లోడ్ చేస్తాము, ఎలా రైట్ చేస్తాము, ఒక యూజర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీటి దాని గురించి మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళేసి గిట్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫస్ట్ గూగుల్లో. ఓకేనా? గిట్, ఓకేనా? గిట్ అని టైప్ చేశాక మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుందండి. మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చారనుకోండి, git-scm.com ఉంది. సో దీంట్లోకి వచ్చాక మీకు ఆటోమేటిక్గా మీ వాయిస్ని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ లైనక్స్ యూస్ చేస్తుంది లైనక్స్ అని వస్తుంది. డైరెక్ట్ మీకు విండోస్ అని ఉంటుంది ఇక్కడ. సో డౌన్లోడ్ 2.2 ఇదింది కదా. సో దీన్ని క్లిక్ చేస్తారంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది సింపుల్గానే ఉంటాయి స్టెప్స్. నేను ఎందుకు ఇన్స్టాలేషన్ వీడియోస్ చేయను అంటే, ఇన్స్టాలేషన్ వీడియోస్ అన్నీ కూడా విండోస్ వరకు సంబంధించినంత వరకు ఒక డేటా బేసెస్ కాకుండా మిగతా అన్ని కూడా జస్ట్ మనం రైట్ క్లిక్ ఇచ్చి అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తామంటే తర్వాత అంతా కూడా నెక్స్ట్ అని అడుగుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తూ వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట. దానికోసం సపరేట్గా వీడియో చేయమంటే నేను చేయలేను. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి, అవి చాలా సింపుల్ అండి. సో ఒకవేళ మీరు తెలియదు అనుకుంటే మీరు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలండి. ఈ ఫీల్డ్ అలాంటిది ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో తెలియదు చెప్పండి అనేది ఇక్కడ ఉండదు అనమాట. ఓకేనా? మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని. కస్టమైజ్ సాఫ్ట్వేర్స్ లైక్ డేటా బేసెస్ ఈ కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేయాల్సి నిజంగా ఉంటే అట్లాంటి టైంలో మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఇవి చిన్న చిన్నవి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అడగద్దు, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు అక్కడ కూడా లాగిన్ అడుగుతుంది, సైన్ అప్ అనేది లాగిన్ అనేది అడుగుతుంది. సో మీరు దానికంటే ముందు ఏం చేస్తారంటే github.com అనే దాంట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇది హోమ్ పేజ్. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్, ఈమెయిల్, మీ ఈమెయిల్, నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యాక మీరు డైరెక్ట్ మీకు ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు నేను నా దాంట్లో సైన్ అయ్యి చూపిస్తాను. సో ఆల్రెడీ నేను సైన్ అయినాను కాబట్టి ఇది నాకు ఇన్ని రిపాజిటరీస్ ఉన్నాయి. సో మీరు మీకు న్యూగా ఎట్లా వస్తుంది అంటే, మీరు లేదంటే ఇక్కడ మీ ప్రొఫైల్ అంతా అప్డేట్ చేసుకున్నాక ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే యువర్ రిపాజిటరీస్లో ఏముండదు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ సింబల్, సో న్యూ రిపాజిటరీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను అండి. అంటే ఒక కోడింగ్ బ్లాక్ లేదా ఒక స్టోరేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మీరు గిట్హబ్లో అనే దాని గురించి. ఇది ఫ్రీ అండి. రీసెంట్గా దీంట్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే, మీ కోడ్ని ప్రైవేటైజ్ కోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పటి వరకు ఓన్లీ పబ్లిక్ మాత్రమే ఉండేది, ఓన్లీ 5 అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రైవేట్గా కూడా పెట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం న్యూ రిపాజిటరీ మీద క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసాక ఇక్కడ ఏమడుగుతుందంటే రిపాజిటరీ నేమ్ అని అడుగుతుంది కదా. రిపాజిటరీ నేమ్ ఎంటర్ చేయండి. అంటే మీరు మీ ఇష్టం అండి, మీరు అంటే ఒక ప్రాజెక్ట్ నేమ్ అనుకోండి లేదంటే. సో నేను ఏం చేస్తానంటే గిట్హబ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటే చూపిస్తానండి. గిట్హబ్ అనేది నేను తీసుకుంటాను, గిట్హబ్ టెస్ట్స్ అని రాసుకుంటాను. సో ఇది నా ఇప్పుడు నేను ఈ రిపాజిటరీ నేమ్ మీద క్రియేట్ చేస్తాను అనమాట. అంటే ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫోల్డర్ అనుకోండి. ఓకేనా? ఫోల్డర్. ఓకే, ఇక్కడ దాని గురించి డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాయండి. ఫర్ నేనేం వస్తా అంటే జేపీ ఎన్ఏఎన్
ప్రైవేట్లో పెట్టండి పబ్లిక్ లో పెట్టాలంటే పబ్లిక్ లోనే ఉంచండి. అంటే మీ రిపాజిటరీ ప్రైవేట్ టు పబ్లిక్ అంటే ఏంటంటే పబ్లిక్ అంటే ఎవరి కెన్ సీ దిస్ రిపాజిటరీ. సో ఎవరైనా సెర్చ్ చేస్తే మీ లేదా మీ ప్రొఫైల్ చూస్తే వాళ్ళకి మీ రిపాజిటరీ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనా? లేదనుకోండి, ఇప్పుడు మీరు సపోజ్ సారీ, సో లేదు నా నేను అప్డేట్ చేసేది ఎవరు చూడకూడదు అనుకుంటే మీరు ప్రైవేట్ మీద క్లిక్ చేస్తే ప్రైవేట్ లో ఉంటుందండి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇన్స్టలేషన్ అనమాట. అంటే అసలు ఈ రిపాజిటరీ అనేది దేని గురించి రెప్రజెంట్ చేస్తుందో మీరు చెప్పాలనుకుంటే, అంటే ఒక సింపుల్ నోట్ గా ఓవర్ వ్యూ రాయాలనుకుంటే దాన్ని ఇన్స్టలేషన్ రీడ్ మీ అనే ఫైల్ క్లిక్ చేసి దాన్ని పర్మిషన్ ఇవ్వండి. సో అది క్రియేట్ అవుతుందండి, ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏం కావాలంటే అది రాయొచ్చు అనమాట, అంటే ఆ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ రాయొచ్చు. సో రీసెంట్ గా నన్ను ఒకరు అడిగారండి, ఇలాగా మీరు లైసెన్స్ ఎలా అప్లై చేశారండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో లైసెన్స్ అని ఇక్కడ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లైసెన్స్ ఉంటాయండి, వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, MIT లైసెన్స్, BSc. సో మీకు వీటి అర్థాలు తెలుసుకొని మీరు ఎలాంటి లైసెన్స్ అప్లై చేయాలనుకుంటున్నారో చూసుకొని ఆ లైసెన్స్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇది నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం మీకు చెప్పడం కోసం కాబట్టి నేను ఎలాంటి లైసెన్స్ ని ఇవ్వట్లేదు ఇక్కడ. సో గిట్ ఇగ్నోర్ ని యాడ్ చేస్తామంటే యాడ్ చేయండి. గిట్ ఇగ్నోర్ లో మీరు ఏం చేయాలంటే మీరు దేని గురించి రాస్తున్నారు, అంటే మీ కోడ్ ఏంటి, జావాస్క్రిప్టా పైథానా అని మీరు మీకు తెలుసుంటారు. సో పైథాన్ అనుకోండి, పైథాన్ మీద మీరు సెర్చ్ చేస్తే పైథాన్ వస్తుందండి. ఇక్కడ ఇది ఒక ఫైల్ అండి, గిట్ ఇగ్నోర్ అనేది. ఓకేనా? ఇన్స్టాలేషన్ కోసం యూస్ చేస్తుంటారు. సో క్రియేట్ రిపాజిటరీ కదా, దీని మీద క్లిక్ చేసామంటే, సో దీని మీద క్లిక్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు మనకు ఒక రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు URL వస్తుందన్నమాట. మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే URL ని షేర్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడికి వస్తారన్నమాట ఈ పేజ్ లోకి. ఓకేనా? సో github.com ప్రసాదరావు జమున github tests అండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ కేస్ సెన్సిటివ్ అండి, మీరు ఖచ్చితంగా P, R, J నేను ఎలా అయితే ఇది ఉందో అలాగే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఇందాక గిట్ ఇగ్నోర్ ఫైల్స్ అలాగే సో గిట్ రీడ్మీ ఫైల్ మనం ఇక్కడ ఇచ్చాం కదండి, సో అవైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో రీడ్మీ ఫైల్ మీరు ఏదైనా అంటే దీనికి ఈ రిపాజిటరీకి అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను హలో గాయస్ అని రాస్తాను. సారీ, ఓకే, రాశాక మీరు ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఇక్కడ కమిట్ అడుగుతుంది, కమిట్ మీ ఇష్టం అండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాటది. సో అంటే ఇది ప్రోగ్రామింగ్ లో అయితే ఓకే అండి. సో దీనికి ఇంకా మెథడ్స్ ఉంటాయి, అంటే హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలి, దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి ఓవర్ వ్యూ చెప్తాను చూడండి. ఇట్లాగా మనం ఈ ప్రాజెక్ట్ అంటే ఈ దీని గురించి మొత్తం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట, మీరు ఓవర్ ఏం రాస్తున్నారు అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్ వెళ్ళడం కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. GitHub tests అనేది, సో ఇది మన ఫోల్డర్ అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇది మన ఫోల్డర్, దీంట్లో ఫైల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మీకు మీరు డైరెక్ట్ గా మీరు ఇక్కడే కోడ్ రాయాలనుకుంటున్నారు అనుకోండి డైరెక్ట్ గా. సో ఇక్కడ కోడ్ రాస్తే మీకు రన్ అవ్వదండి, బట్ మీరు క్రియేట్ చేయొచ్చు, ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే hello.py అనేది రాస్తాను. ఓకేనా? py అనేది రాసి నేను పైథాన్ లో ఒక కోడ్ రాస్తానండి. ఇది డిటెక్ట్ చేస్తుందండి లాంగ్వేజెస్ ని, GitHub లో మనం ఏ లాంగ్వేజ్ రాస్తున్నామో అది డిటెక్ట్ చేస్తుంది అనమాట ఫైల్ నేమ్ ని బట్టి. సో హలో వరల్డ్ అని రాస్తాను. ఓకే, హలో వరల్డ్ అని రాస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కమిట్ లోకి వెళ్ళేసి ఇది కమిట్ కూడా నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్ కొంచెం. సో ఇప్పుడు నేను జస్ట్ స్టార్టెడ్ అని రాస్తాను. అంటే ఈ పేజ్ ఎందుకు అంటే ఇప్పుడు దీంట్లో ఏం రాస్తారో దానికి కమిట్ అనమాట. ఇంకేదైనా రాసినప్పుడు దాని ఎక్స్టెన్షన్ గా మీరు కమిట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీంట్లో బ్రాంచెస్ కూడా ఉంటాయండి, బ్రాంచెస్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి, క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ కూడా క్రియేట్ అయింది అనమాట, hello.py అనేది. దీని లోపలికి వెళ్ళి మనం చూస్తే మన కోడ్ చూడండి, ఇది బ్లూ కలర్ లోకి వెళ్ళిపోయింది అనమాట కొంచెం. ఓకే, బ్లూ కలర్ అన్న మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఈ రెండింటికి కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక ఫైల్స్ ని క్రియేట్ చేయొచ్చండి. మళ్ళీ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ చేయొచ్చు, లేదా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి డిలీట్ చేయొచ్చు అండి. ఓకేనా? ఓకే, సో మీరు ఇదంతా చేయడం కోసం మీరు గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? గిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం వెళ్ళేసి సో టెస్ట్ లోకి వెళ్ళేసి ఒక ఫైల్ ని అప్లోడ్ చేద్దాం అండి, గిట్హబ్ లోకి ఒక ఫైల్ ని అప్లోడ్ చేద్దాం. నేనైతే ఒక ఫైల్ ని ఇక్కడ క్రియేట్ చేశాను చూడండి. సో ఇక్కడ నేను రాశాను ప్రింట్ హలో అని రాశాను. నెక్స్ట్ ఇఫ్ 1 = 2 అయితే ప్రింట్ ఎస్ అంటున్నాను, ఎల్స్ నో అంటున్నాను.
సో ఐఎమ్ ఫైన్ అని రాశాను అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ వరకు అప్లోడ్ చేద్దామండి. సో ఇక్కడ వరకు ఓకే ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఉన్నాయి, వీటిని అప్లోడ్ చేద్దాం. ఇది ఒక ఫైల్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సో అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో అప్లోడ్ ఫైల్స్ మీరు క్లిక్ చేశాక ఇక్కడ చూస్ యువర్ ఫైల్స్ అనేది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేశాక ఇప్పుడు ఆ ఫైల్ నేమ్ ఏంటి, సో టెస్ట్ అని ఉంది. ఓకే టెస్ట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి. టెస్ట్ ఓకే ఓపెన్. సో ఇక్కడ నేను రాస్తానమాట కమిట్ అంటే కమెంట్ అనమాట, ఇది కమిట్ కామెంట్ లాగా అనుకోండి. ఓకేనా, యాడెడ్ ఏం ఫైల్ లేదు, టెస్ట్ డాట్ పివై వన్ అని రాసుకుంటాను. ఓకేనా, మీ ఇష్టం అండి మీరు ఎలాగైనా రాయచ్చు. ఓకే సో ఇప్పుడు నేను ఆ ఫైల్ని అయితే అప్లోడ్ చేశానండి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఆ ఫైల్ అప్లోడ్ అయింది. ఇప్పుడు మనం రాసిన కమెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఈజీగా మీరు గమనించవచ్చు అనమాట. అంటే ఇది ఏ వర్షన్లో మీరు లాస్ట్ మాడిఫై ఎప్పుడు చేశారు అనేది ఈ కమెంట్ ద్వారా మీకు అర్థమైపోద్ది అనమాట. సో అందుకే కమెంట్ లేదా కమిట్ అనేదాన్ని మీరు అప్లై చేయమంటున్నాను నేను. ఓకేనా, సింపుల్గా అర్థం అవ్వడం కోసం కామెంట్ అని అంటున్నానండి. సో కమిట్ చేసే ముందు కామెంట్ రాయండి. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ ఫైల్లోకి మనం మళ్ళీ చూద్దాం, మనం నిజంగా ఆ కోడ్ వచ్చిందో లేదో చూద్దామండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, చూడండి. సో మన పైథాన్ కోడ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ వచ్చేసింది అనమాట. ఈ కోడ్ ఎప్పటికీ చేంజ్ అవ్వదండి, మీరు చేంజ్ చేసినంత వరకు కూడా. సో మీరు ఇక్కడ కూడా ఎడిట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ కూడా ఎడిట్ చేయొచ్చు అండి. ఓకేనా, ఎడిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంకా మీరు రాయొచ్చు అండి. మీరేం రాస్తారు, ఒక కమెంట్ పెట్టాదామండి. ఐఎమ్ గుడ్ అని రాస్తున్నాను. ఓకే ఐఎమ్ గుడ్ అని రాస్తాను. ఈ ఫైల్ కూడా మీరు ఎడిట్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను కమెంట్ ఏం రాయట్లేదు. ఓకేనా, సో కమెంట్ చేంజెస్ అని చేశాను. సో ఈ కమెంట్ యాడ్ అయిపోయింది చూసారు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే నేను ఇక్కడ నుంచి ఫైల్ని అప్డేట్ చేస్తానండి. ఓకేనా, ఇక్కడ నుంచి. ఓకే సో ప్రింట్ లెర్నింగ్ గిట్హబ్. ఓకే లెర్నింగ్ గిట్హబ్ అని దీని ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోయింటుంది దాంట్లో. సో ఇప్పుడు నేను వెళ్ళేసి ఏం చేస్తానంటే, ఇక్కడికి వెళ్ళేసి గిట్ టెస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం లోకల్లో మనం అప్డేట్ చేస్తున్నామండి. ఓకేనా, ఇక్కడ అప్డేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే మనం కమాండ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఇది పాసిబుల్ అవ్వదని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలాంటి అప్డేట్ అవ్వలేదు చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు అనమాట. సో ఇలా అప్డేట్ చేయడానికి మనం దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది కమాండ్ బేస్డ్ని. ఓకేనా, దాని గురించి చూద్దాం. ఓకే సో ప్రస్తుతానికి చూడండి, ఇప్పుడు మీరు అప్డేట్ చేశారు కదా, మరి ఇక్కడ అప్డేట్ అవ్వదండి. సో మరి ఏం చేయాలి మళ్ళా. సో సేమ్ ఫైల్ ఏం చేస్తారంటే జస్ట్ మళ్ళీ అప్లోడ్కి వెళ్ళేసి, సో చూస్ ఫైల్ ఉంది కదా, సో చూస్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సో యాడెడ్ అని కదా, ఏదో ఒకటి ఇచ్చేసి మీరు కమిట్ ఇవ్వండి. ఓకే కమిట్ ఇచ్చాక ఇప్పుడు చూడండి. సో చూద్దాము, ఇంతకుముందు మనం కొంత యాడ్ చేసామండి ఈ ఫైల్లోనే, బట్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చాయో లేదో చూద్దామండి. సో ఇందాక మనం ఇక్కడ యాడ్ చేసిన కమెంట్ వెళ్ళిపోయింది, ఇది న్యూ ఫైల్ అండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేసాం కాబట్టి ఇది లోకల్ నుంచి మనం ఇప్పుడు మన గిట్హబ్ రిపాజిటరీలోకి వచ్చిందనమాట. ఓకేనా, ఓకే గమనిస్తున్నారు కదా. సో అంటే ఇక్కడ ఎడిట్ చేసినవి మరలా మనం రీఅప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాయండి. వీటి చేంజెస్ని మనం ట్రాక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయాలి. సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు డైరెక్ట్ మీరు ఒకసారి ఒక ప్రాజెక్ట్ కోడ్ అంతా రాసేసుకున్నాక మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే, ఈ కోడ్ అంతటిని మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి డైరెక్ట్. ఈ ఫైల్స్ అన్నింటినీ అప్లోడ్ చేసేయండి. ఓకేనా, ఈ ఫైల్స్ అన్నింటినీ అప్లోడ్ చేస్తే మీరు కాలేజీలో ఉన్న ఈ సిస్టమ్ అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు రాసుకోవచ్చు, అంటే తర్వాత రీడిట్ చేసుకోవచ్చు అనమాట. రీడిట్ చేశాక మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. సో మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు, బట్ బిగినర్స్కి అయితే ఇది ఓకే అండి. ఓకేనా, మీరు కమిట్ చేంజెస్ని ఇవన్నీ చేయలేరు ఇక్కడ. సో అందుకోసమే బిగినర్ అయితే మీరు ఖచ్చితంగా ఈ విధంగానే ప్రస్తుతానికి కోడ్ని స్టోర్ చేసుకోవడం ఒకటే నేర్చుకోండి. రిమైనింగ్ కోడ్ని ఎలా చేంజెస్ చేస్తూ అప్డేట్ చేస్తూ వెళ్ళాలనేది తర్వాత ట్యూటోరియల్స్లో మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఇది వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో అలా మీరు చేయడం వల్ల మన ఛానల్కి మరింత సపోర్ట్ వస్తుంది. సో నేను కూడా మరిన్ని వీడియోస్ని మీకోసం చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.